జీఎస్టీ రేట్లు ఇవాళ ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉన్నది. వచ్చే నెల నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తున్నది. దీనికోసం కౌన్సిల్ భేటీ అవుతున్నది. మిగిలిపోయిన వస్తువుల ట్యాక్స్ స్లాబ్లు ఫైనలైజ్ చేయనుంది. ఇంకో దిక్కు సినిమాల మీద ట్యాక్స్ తక్కువ చేయకుంటే సినిమాలు తీసుడు బంద్ చేస్తామన్నారు కమల్ హాసన్. జీఎస్టీ కౌన్సిల్ ఇవాళ మల్లోపారి సమావేశమవుతున్నది. బంగారం, దుస్తువులు, ఫుట్వేర్, బిస్కెట్లు, బీడీలు, వ్యవసాయ పరికరాలు ఇంకొన్నింటి మీద ట్యాక్స్ ఎంతనేది క్లారిటీచ్చే అవకాశం ఉన్నది. పోయిన నెలలో శ్రీనగర్లో జరిగిన మీటింగ్లో ఈ వీటి గురించి మాట్లాడలేదు. బంగారం మీద 4% ట్యాక్స్తో పాటు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సౌకర్యం కల్పించాలని కొన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి. హైబ్రిడ్ కార్లు, ఆయుర్వేద ఉత్పత్తుల మీద ట్యాక్స్ రేట్ తగ్గియాలని కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు కూడా పంపినాయి. వీటి మీద కూడా ఇయాల్టి భేటీలా చర్చ జరుగుతుంది. అట్లనే కొన్ని వస్తువుల మీద ఇప్పుడున్న దానికంటే ట్యాక్స్ రేట్ బాగా పెరుగుతున్నది. దాన్ని తగ్గించడానికి ఏం చేయాలనే దాని మీద కౌన్సిల్లో మాట్లాడతారు. జీఎస్టీ విషయంలో సర్కార్ మీద మస్తు కోపానికి వచ్చిండు నటుడు కమల్ హాసన్. సినిమాల మీద వేసిన 28% ట్యాక్స్ ను ఎంబడే తక్కువ చేయాలని, లేకుంటే సినిమాలు తీసుడు బంద్ చేస్తానన్నాడు. ట్యాక్స్ ను 12% నుంచి 15% తగ్గించాలన్నాడు. ప్రాంతీయ, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు ఒకటే స్లాబ్లా పెట్టొద్దన్నాడు. Put on the same level because we only recently because of diaspora Tamil we have a little market outside but you can't say that Malayalis are migrated to other states but that is minuscule. Most of them live in their own state and that is where the films run and they cannot afford to pay this kind of tax. జూలై 1 నుంచి జీఎస్టీ అమలులోకి రానున్నది. కాబట్టి ఇవాళ జరిగేదే జీఎస్టీ కౌన్సిల్ లాస్ట్ మీటింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవాళ అన్ని వస్తువుల ట్యాక్స్ రేట్లు ఖరారు కాకుంటే మల్లోపారి కౌన్సిల్ మీటింగ్ జరగవచ్చు.